అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఒక వారం రోజుల నుంచి నేల మీద ఆగట్ల అసలు ఆ పార్టీ కార్యకర్తల నుంచి నాయకత్వం దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు అందరూ కూడా ఎవరు నేల మీద ఆగట్ల అసలు అధికారం వచ్చేసినట్టే అంత గాలిలో మేడలు కడుతున్నారు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు గెలిచారు ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి మేము ఈజీగా గెలుస్తాము గ్రాడ్యుయేట్స్ ఓటర్ల తీర్పు మాకు సెమీఫైనల్లో మేము గెలిచాం కాబట్టి ఫైనల్ మాకు ఈజీ అనే లెక్కల్లో తెలుగుదేశం పార్టీ ఉంది కాకపోతే అందరికీ ఉండొచ్చు నేనేదో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించాలనో విమర్శించాలనో కాదు అలర్ట్ చేయడానికి చేశాను కానీ అప్పుడే పని అవ్వాల ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీగా తీసి పడేయడానికి లేదు బీజేపీ ఆడే గేమ్ ఇంకా ఉంది బీజేపీ ఇంకా గేమ్ స్టార్ట్ చేయాల బీజేపీ కనుక గేమ్ స్టార్ట్ చేస్తే పక్కనున్న కేసీఆర్ గారు కనుక గేమ్ స్టార్ట్ చేస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా టీడీపీ ఇలాగే ఎగిరింది చంద్రన్న భీమా ఇస్తున్నాము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము పసుపు కుంకం ఇచ్చేసాము నిరుద్యోగ భృతి ఇచ్చేసాము ఇన్నిన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాము మరోవైపు అమరావతి కడుతున్నాము పోలవరం సెవెంటీ టూ పర్సెంట్ పూర్తి చేస్తాము సో అంత పరిపాలన బాగుంది అంతా బాగుంది అనుకొని ఈజీగా కనీసం ఒక నూట ఇరవై నూట ముప్పై సీట్లు అయినా వస్తాయి అన్నారు ఇంకా చంద్రబాబు గారు అయితే అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎయిటీ టూ పర్సెంట్ హ్యాపీనెస్ ఉంది ఎయిటీ త్రీ పర్సెంట్ హ్యాపీనెస్ ఉంది సంతృప్తి స్థాయి ఇంకా పెరగాలి నైంటీ పర్సెంట్కి వెళ్ళాలి నైంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళాలి అనేవాళ్ళు ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో అంటే పార్టీ గాలిలో మేడలు కట్టకుండా గ్రౌండ్ మీద నడిచే వరకే నేల మీద నడిచే వరకే ముళ్ళు గుచ్చుకుంటాయి ఎత్తుపల్లాలు తెలుస్తాయి దాని నొప్పి తొలుస్తుంది సమస్యలు తెలుసుకాయి తెలుస్తాయి మైండ్ షార్ప్ అవుద్ది పజిల్స్ ఉండాలి దానికి తగ్గట్టు మైండ్ షార్ప్ చేసుకోవాలి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలా అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడు అప్పుడు నిజానికి జన్మభూమి కమిటీల మీద వ్యతిరేకత ఉందని తెలుసు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని తెలుసు కొన్ని చోట్ల బరితగించారని తెలుసు కానీ అవేమి పట్టించుకోవాలి అవన్నీ కూడా పైపోయి మెరుగులైనట్టు దిద్దేసి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు సో ఇప్పుడు సమస్య ఏంటంటే తెలుగుదేశం వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నమాట వాస్తవమే వైసీపీలో ఎమ్మెల్యేలు ఒక నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న పలంగా బయటకు వచ్చేస్తారు అనే మాట కూడా వాస్తవానికి దగ్గరగానే ఉంది నమ్మదగిన మాటే టైం వైసీపీలో ఎమ్మెల్యేలు రివర్స్ అవ్వచ్చు సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా ఒక నలభై నుంచి యాభై మంది రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అవన్నీ తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని తెచ్చి పెడతాయని ఆ పార్టీ ఎలా భావిస్తుంది ప్రజలకు టీడీపీ మాత్రమే ఆప్షన్ అండ్ టీడీపీ ఏ విధంగా కన్విన్స్ చేయగలదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చింది ఏమో ఇప్పుడు యాభై వరకు అరవై వరకు వచ్చి ఆగిపోతారేమో పోనీ ఒక డెబ్బై వరకు డెబ్బై ఐదు వరకు వచ్చి ఆగిపోతారేమో టీడీపీకి జనసేన కూటమికి డెబ్బై వచ్చి మళ్ళీ వైసీపీకి తొంభై తొంభై ఐదో వందో నూట ఐదో వస్తాయేమో అలా ఎందుకు అనుకోకూడదు సో ఆ అవకాశాలు ఉన్నాయి అని ఎందుకు అనుకోకూడదు తెలుగుదేశం పార్టీ బలం పెరిగిన మాట వాస్తవమే కావచ్చు జనసేన పార్టీ బలం పెరిగిన మాట వాస్తవమే కావచ్చు వైసీపీ ఓటింగు బలము తగ్గిన మాట వాస్తవమే కావచ్చు కానీ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం వాటర్లలో వాటర్లు స్వేచ్ఛగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసే అవకాశం కల్పించడం చాలా కీలకం పోలింగ్ పోల్ మేనేజ్మెంటు చాలా ఉక్కిరి విక్కిరి చేసేస్తారు తెలుగుదేశం పార్టీని ఎంత అభిమానం ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన మీటింగ్ పెడితే యాభై వేల మంది ఈజీగా వస్తారు అందులో పదివేల మందే వేస్తారు అంటే అభిమానం వేరు ఓట్లు వేయడం వేరు అలాగే ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత వేరు టీడీపీ మీద ఉన్న అభిమానం వేరు వాళ్ళు ఓట్లు వేయడం వరకు వెళ్ళడం వేరు సో తెలుగుదేశం పార్టీకి పడతాయో అనుకున్న ఓట్లు లేకపోతే ఏమవుద్ది పడకపోతే పరిస్థితి ఏంటి పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి ఇంకొక ఇంటర్నల్ విషయం చెప్పన వైసీపీ బీజేపీ కలిస్తే గేమ్ స్టార్ట్ చేస్తే ఒక్కో నియోజకవర్గంలో మినిమం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో మినిమం పదివేల ఓట్లు తీసేయడానికి లెక్క ఉంది ఒక ప్లానింగ్ ఒకటి రెడీ అయింది వైసీపీలో అంతర్గతంగా సో ప్రతి ఓటరు కూడా ఆల్రెడీ పరుచూరు లాంటి నియోజకవర్గంలో ప్లాన్ జరుగుతుంది కుప్పం నియోజకవర్గంలో పదిహేడు వేల ఓట్లు రెడీగా ఉన్నాయి పరుచూరు నియోజకవర్గంలో ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఓట్లు రెడీగా ఉన్నాయి అలాగే అద్దంకి అలాగే పయ్య ఉల్కేశ్ గారు అలాగే టెక్కలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై నియోజకవర్గాలకు పైగా గుర్తించారు ఆ నియోజకవర్గాల్లో ఏడు వేల నుంచి పదివేల ఓట్లు పదిహేను ఓట్లు పదిహేను వేల ఓట్లు తీసేయడానికి రెడీ అవుతున్నారు ఇవన్నీ బోగస్ ఓట్లు చెప్తారు యాక్చువల్లీ అక్కడ ఓటు హక్కుండా వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లోనో ఎక్కడో జాబులు చేసుకుంటారు వాళ్ళ సొంత ఇల్లు సొంత ఊరు అదే కాకపోతే ఆరు నెలలకు మించి బయట ఉండకూడదు ఓటు హక్కు ఇక్కడ ఉందంటే కనీసం ఆరు నెలలకు అయినా ఒకసారి అయినా ఇక్కడ ఉండాలి కనిపించాలి అని ఒక రూల్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఓటు ఓటు హక్కు కూడా ఇప్పుడు తీరు ఇప్పుడు తీస్తే మళ్ళీ నమోదు చేసుకోవడానికి టైం ఉంటుంది అదే ఎన్నికలకు ఒక నెల రోజుల ముందో అదే నోటిఫికేషన్ రావడానికి ముందు వాటర్లు మోడిఫికేషన్స్ పూర్తయ్యే ముందు ఉన్నపలంగా డిలీట్ చేస్తే చేతిలో వ్యవస్థలు ఉన్నాయి ఎంఆర్ఓలు మాట వింటారు పోలీసులు మాట వింటారు వ్యవస్థలు మాట వింటాయి సో డిలీట్ చేసేస్తే పనేంటి ఎన్నికల కమిషనర్కి లెటర్లు రాస్తూ కూర్చోవాలి ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు రాస్తూ లేదా కోర్టులో పిటిషన్లు వేస్తూ కూర్చోవాలి తప్ప ఇంకేమీ లేదు అంత ఎందుకండి తెలుగుదేశం పార్టీ ఇంత గాల్లో మేడలు కడుతుంది కదా మాట్లాడితే పోలీసుల మీద మేము ప్రైవేట్ కేసులు వేస్తాం పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తాం ఏమైనా వేసారా ఏమని వేయగలిగారా ఈ రాష్ట్రంలో చాలామంది పోలీసులు కొంత లిమిట్స్ దాటుతున్నారు కొంతమంది చాలామంది మీన్స్ అందరూ కాదు కొంతమంది అతి కొద్దిమంది అనుకోవచ్చు పార్టీకి ఫేవర్గా మారిపోయారు పార్షియల్గా పనిచేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కొంతమంది తొలగొడుతున్నారు కొంతమంది మేసాలు మెలేస్తున్నారు మరి అటువంటి వారి మీద ఏమైనా చర్యలు తీసుకోగలగారా అట్లీస్ట్ కోర్టులో పిటిషన్ వేయగలిగారా ప్రైవేట్ కేసులు పెట్టగలిగారా లేదు అంటే మాటలు ఒకలా ఉన్నాయి చేతలు ఒకలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మాటలు గాల్లో మేడల్లో ఉన్నాయి కానీ చేతల్లోకి వచ్చేసరికి ఏమీ లేదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బి కూడా రెడీ చేసుకుంది టీడీపీని అష్టదిగ్బంధనం చేయడం పోల్ మేనేజ్మెంట్ చేయలేకుండా చేయడం అవసరమైతే ఓట్లు డిలీట్ చేసేయడం పోలీసుల ద్వారా అధికారుల ద్వారా వాలంటీర్ల ద్వారా గృహసారథుల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపించడం ఇవన్నీ కూడా ప్లాన్ బీలో ఉన్నాయి ఏముంది టీడీపీ చాలా దేమాగా ఉండొచ్చు ఉద్యోగుల వ్యతిరేకం ప్రజల వ్యతిరేకం యువత వ్యతిరేకం నిరుద్యోగుల వ్యతిరేకం ఎడ్యుకేటెడ్ పీపుల్ వ్యతిరేకం ట్యాక్స్ పేయర్స్ వ్యతిరేకం కాబట్టి మేము గెలిచేస్తాం అని టీడీపీ లెక్కలు టీడీపీకి ఉండొచ్చు కానీ వైసీపీకి ప్లాన్ బి ప్లాన్ సి ఉన్నాయి ఆ ప్లాన్ బిలో భాగమే బీజేపీ ప్లాన్ బి అంటే బీజేపీ సహకారం మళ్ళీ తీసుకోవడం బీజేపీ సహకారం తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఘోరమైన వ్యవహారాలు జరపడం కొంతమంది క్యాండిడేట్లకే ముప్పు ఉంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది క్యాండిడేట్లే మేబీ ఎలక్షన్ టైంకి ఏమైనా జరగవచ్చు వచ్చే ఎన్నికలైతే మాత్రం అంత సాదాసేదా కాదు అంత ఈజీ కాదు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అనుకోవడం మాత్రం అత్యాసే సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రెండు పార్టీలు కూడా